పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో జనసేన లింగపాలెం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ లింగపాలెం మండల కమిటీ సభ్యులు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, రోడ్ల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోందని మేక ఈశ్వర్య తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి వారికి ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేసి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిందని దుయ్యబట్టారు. ఇక్కడైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి ప్రజల శ్రేయస్సు కోసం రోడ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమాలు, నిరసనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, మండల అధ్యక్షులు మాదాసి కృష్ణ, అధికార ప్రతినిధి మహేష్ బాబు, ప్రధాన కార్యదర్శి తాళం మల్లేశ్వరరావు, కంది సతీష్, పోలిశెట్టి నాగరాజు, చల్లా నాగబాబు, బీజేపీ మండల అధ్యక్షులు కుర్ర వరప్రసాద్, ఓబీసీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు చిన్నం సతీష్, లింగపాలెం మండలం బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పెదపూడి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోడ్డు సమస్యల వల్ల ఈరోజు ప్రతిపక్షాలు కానీ, అధికార పక్షంలో ఉన్న నాయకులు కానీ అందరూ కలిసి ఈరోజు మేము చేస్తున్న ధర్నాకి ఎంతోమంది సంఘీభావం తెలిపారు. బయటకు వచ్చి ఇలాంటి పోరాటాలు మళ్ళీ చేయండి అని చెప్పి మాకు వంత పలుకుతూ వాళ్ళు మమ్మల్ని ఎంతో అభినందించారు. అంటే ఈరోజు ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సొంత పార్టీలో ఉన్న నాయకులు కూడా ఇలా మీకు దండం పెడతాం, మరిన్ని నిరసన దీక్షలు చేయండి, మేము వెనకాల నుండి మీకు సపోర్ట్ చేస్తాం అనే పరిస్థితికి వచ్చిందంటే ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనేది ఇదే నిదర్శనం. దయచేసి ప్రభుత్వం మా దండపాన్ని అర్థం చేసుకుని చిత్తలపూడి ప్రధాన రహదారే కాకుండా అనేక రహదారులు జంగారెడ్డిగూడెం నుంచి నల్లజర్ల నుంచి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రతిరోజు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ రోడ్డు దృష్టి చూస్తున్నాం. ఈ ప్రభుత్వం అతి త్వరలో మేల్కొని ఈ రోడ్ల సమస్యని అర్జెంట్గా చేసి ప్రజలు కాపాడాలని మాత్రం తెలియజేస్తున్నాం. తప్పకుండా మరిన్ని ధర్నాలు చేయడం కూడా రెడీగా ఉన్నాం. ఈసారి చేసే ధర్నాలు ఎలా ఉంటాయి అంటే ఇలాగ నిరసన దీక్షలు కాదండి, డైరెక్ట్గా రోడ్ల మీద పడిపోయి ఇంకా మేము చేయాల్సిన పరిస్థితులన్నీ మేము చేస్తామని తెలియజేస్తాం. వదలాలి మొద్దు నిద్ర, వదలాలి ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర, వదలాలి ప్రభుత్వం మొద్దు నిద్ర, వదలాలి.